హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, పాలిటిక్స్ సంబంధించి అధికార భాషలు మొత్తం 22 ఉన్నాయి కదా, ఒకసారి దాని గురించి ఒక చిన్నగా బ్రీఫ్గా మొత్తం ఓవరాల్గా చూద్దాం ఒక వీడియో. సో మొత్తం మీద రాజ్యాంగంలో ఈ అధికార భాషలు అనేవి షెడ్యూల్ 8లో చేర్చబడి ఉన్నాయి. అట్లాగే ఇవి ఏ భాగంలో ఉన్నాయి అంటే భాగం 17లో ఉన్నాయి. షెడ్యూల్ 8 అట్లాగే భాగం పరంగా చూసుకుంటే 17లో ఈ అధికార భాషలు అనేవి ఉన్నాయి. సో మొత్తం మీద ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఎన్నయ్యా అంటే అధికార భాషలు మాత్రమే 22 మొత్తం మీద. సో అయితే మౌలిక రాజ్యాంగంలో 14 భాషలు మాత్రమే ఉండేవి. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ 22 అనుకున్నాం కదా, కానీ 14 ఓన్లీ 14 భాషలు మాత్రమే మౌలిక రాజ్యాంగంలో ఉండేవి. సో ఆ 14 భాషలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఏదో విధంగా, కొండ గుర్తుల ద్వారా కానీ ఏదో విధంగా. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్లో కింది వాటిలో మౌలిక రాజ్యాంగంలో లేని భాష ఏది, లేదా కింది వాటిలో మౌలిక రాజ్యాంగంలో ఉన్న భాష ఏది అని మనకి 22లో ఇచ్చేసి వాటిని ఫైండ్ అవుట్ చేయమంటారు, చాలాసార్లు అడుగున్నారు. సో అందుకోసంగా ఈ 14 భాషలు అనేది మౌలిక రాజ్యాంగంలో స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఏదో విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 14 భాషల్ని నేను 3 పార్ట్గా విభజిస్తాను. సో ఆ విధంగా మనకు గుర్తుపెట్టడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో మొదటగా చూసుకుంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఈ 4 భాషలు వచ్చేసి మన దక్షిణ భారతదేశానికి సంబంధించినవి కాబట్టి ఈజీగా గుర్తుండిపోతుంది. ఇవి కూడా మౌలిక రాజ్యాంగంలో ఉన్నాయి ఇప్పుడు. సో ఇది అయిపోయింది కదా, తెలుగు, తమిళం, కన్నడం 4 దక్షిణ భారతం అని గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత హిందీ, ఉర్దూ, సంస్కృతం ఈ 3 భాషలు ఒకటేగా ఉంటాయి. హిందీ కానీ, ఉర్దూ కానీ, సంస్కృతం కానీ ఒకటేగా ఉంటాయని గుర్తుపెట్టుకుంటే ఇవి కూడా మనకి సెట్ అయిపోతాయి. ఇంకా తర్వాత 7 ఇంకేడు భాషలు ఉన్నాయి కదా, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒరియా. ఇక్కడ మొత్తం 7 భాషలు ఉన్నాయి. వీటికి షార్ట్కట్ ఏంటంటే ఏబీ జీకే పిఎంఓ. అంటే ఏబీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తుపెట్టుకోండి. సో ఏబీ అంటే అస్సామీ బెంగాలీ. తర్వాత జీకే గుజరాతీ కాశ్మీరు. జీకే అంటే జనరల్ నాలెడ్జ్, అటల్ బిహారీ గారికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి ఇంతవరకు. తర్వాత పిఎంఓ అంటే పంజాబీ, మరాఠీ, ఒరియా. సో అటల్ బిహారీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని గుర్తుపెట్టుకోండి. పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు. ఆ విధంగా ఏబీ జీకే పిఎంఓ అని గుర్తుపెట్టుకుంటే ఈ 7 భాషలు కూడా మనకి కవర్ అయిపోతాయి. అటల్ బిహారీ, జనరల్ నాలెడ్జ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని గుర్తుపెట్టుకుంటే. సో మొత్తం మీద 14 భాషలు అనేవి మౌలిక రాజ్యాంగాలు ఉన్నాయి. సో ఈ షార్ట్కట్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల వాడు ఏ విధంగా అడిగినా కానీ మనకి క్వశ్చన్ పేపర్లో బిట్ అనేది ఈజీగా మనం బయటకు తీసేయచ్చు. సో 14 అయిపోయినాయి, ఇంకా 22 ఉన్నాయి కదా, ఇంకా 8 ఉన్నాయి కదా, 8 గురించి చూద్దాము. సో 1967 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను చేర్చడం జరిగింది 15వ భాషగా. తర్వాత 1992 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మణిపూరీ, కొంకణి, నేపాలీ భాషలను చేర్చడం జరిగింది 1992. ఈ రాజ్యాంగ సవరణలు ఇవన్నీ పంచాయత్ సెక్రటరీ ఇటువంటి వాటికి అయితే గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 అరేంజ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1992 71 రాజ్యాంగ సవరణ ద్వారా మణిపూరి, కొంకణి, నేపాలి చేర్చారు. తర్వాత 2003 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఈ 4 భాషలని చేర్చడం జరిగింది. సో ఈ 3 అనేది ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈ మిగతా 8 భాషలన్నీ చేర్చడం జరిగిందని గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఇంక 2 బిట్లు ఇంపార్టెంట్గా అధికార భాషలకు సంబంధించి, అవేంటి అంటే ప్రకరణ 343(1) ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వ అధికార భాష దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఏమడిగారంటే ఇంతకుముందు కూడా భారత ప్రభుత్వ రాజ్యాంగ భాష ఏదని అడిగారు. భారత ప్రభుత్వానికి లేదా భారతదేశానికి కానీ రాజ్యాంగ భాష అంటూ ఏదీ లేదు. రాజ్యాంగ భాష అంటే రాజ్యాంగం గుర్తించిన భాష అంటూ ఏదీ లేదు. ఈ హిందీ అనేది కేవలం అధికార భాష మాత్రమే. చాలామంది ఈ అధికార భాషకి రాజ్యాంగ భాషకి తేడా తెలియక రాజ్యాంగ భాష ఏదనగానే హిందీ పెడతారు, కింద ఏది కాదు అని ఆప్షన్ ఉంటే దాన్ని ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. సో రాజ్యాంగ భాష అంటూ ఏదీ లేదు భారతదేశంలో, రాజ్యాంగ మతం కూడా ఏదీ లేదు. అదేవిధంగా ఈ భాష అనేది కూడా హిందీ అనేది దేవనాగరి లిపిలో ఉన్న హిందీ ఓన్లీ అధికార భాష మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి.
అట్లాగే 350A ప్రకరణ 350A ఏం చెప్తుందంటే, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యాబోధన అందించడం రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల బాధ్యత. ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ అనేది గ్రూప్ టూ అరేంజ్లో ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళకైతే ఇది ఈ బిట్స్ అనేవి ఇంపార్టెంట్. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యాబోధన అందించడం రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల బాధ్యత. అట్లాగే 350B భాషాపరమైన మైనారిటీల కొరకు ఒక ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించవచ్చు. భాషాపరమైన మైనారిటీల కొరకు ఒక ప్రత్యేక అధికారిని కూడా రాష్ట్రపతి నియమించవచ్చు. సో ఇక్కడ మైనారిటీలు అంటే భాషాపరమైన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి అధికార భాషలకు సంబంధించి పాలిటీలో చిన్న లెసన్. నచ్చినట్లయితే ఒక కామెంట్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.